హాయ్ వెల్కమ్ టు వరల్డ్ కిచెన్ వావ్ ఏమి రుచి నా పేరు ఉద్విత అండ్ ఈ వీక్ మొత్తం మనం బ్యూటిఫుల్ వైబ్రెంట్ కలర్ఫుల్ రిచ్ ఉన్న స్పానిష్ కుజీన్ ఎక్స్ప్లోర్ చేద్దాం ప్రతిసారి ప్రతి వారం ప్రతి ఒక్క కుజీన్ లో ఫస్ట్ మనం ఏం చేసుకుంటాం ప్యాన్ పెట్టుకుంటాం ఆలివ్ ఆయిల్ వేసుకుంటాం వెంటనే వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా తరిగి వేసుకుంటాం కదా ఇలా ప్రతి ఒక్క కుకింగ్ లో ప్రతి ఒక్కసారి ఆలివ్ ఆయిల్ వెల్లుల్లిపాయలను వాడుతున్నాం కదా ఇప్పుడు మనం చూసే దేశంలో ఆలివ్ ఆయిల్ అండ్ వెల్లుల్లిపాయలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అదే స్పెయిన్ స్పెయిన్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది రోమన్ ఎంపైర్ రోమన్ ఎంపైర్ వల్ల మొత్తం స్పెయిన్ కుకింగ్ కానీ అక్కడి పద్ధతులు కానీ అలవాట్లు కానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది మీకు తెలుసా మన ఇండియాలో ఇప్పుడు సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియా ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క టైప్ ఆఫ్ కుకింగ్ ఉంటుంది కదా స్పెయిన్ లో కూడా అలాగే ఉంటుందన్నమాట స్పానిష్ పీపుల్ కూడా మనలాగా భోజన ప్రియులే దే ఆల్సో లవ్ దర్ ఫుడ్ అండ్ వాళ్ళు మన ఇప్పుడు పెద్ద సెలబ్రేషన్ అయితే కంపల్సరీ బిర్యానీ ఎలా ఉండాలో ఇప్పుడు నెక్స్ట్ చూపించే డిష్ అదే అనమాట దాని పేరే పయాలా సెలబ్రేషన్ ఉందంటే అందరు కలిసి కూర్చుని తింటారు ఈ బ్యూటిఫుల్ కలర్ఫుల్ పయాలాని ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఇందాక అనుకున్నాం కదా ఏం చేసుకుంటాం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుంటాం ఆలివ్ ఆయిల్స్ అనేవి స్పెయిన్ లో చాలా ఫేమస్ అనమాట ఎందుకంటే ఆలివ్స్ చాలా ఎక్కువగా పండుతాయి స్పెయిన్ లో సో అందుకనే మనం కూడా బాగా ఈ వీక్ మొత్తం ఆలివ్ ఆయిల్ తో కొంచెం హెల్దీగా కలర్ఫుల్ గా తయారు చేసుకుందాం ఇది సెలబ్రేషన్ డిష్ కాబట్టి దీన్ని ఫుల్ రిచ్ గా కమ్మగా తయారు చేసుకోవాలి కదా అందుకనే బటర్ కూడా యాడ్ చేసుకుందాం సో ఎస్ నా ఈ బటర్ ఇంకా ఆలివ్ ఆయిల్ బ్యూటిఫుల్ గా మెల్ట్ అవుతుంది కదా దీని తర్వాత మన రెగ్యులర్ ప్రొసీజరే ఇందులో వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటాను వెల్లుల్లిపాయలు కూడా ఏం చేసుకుంటున్నాను ఫైన్ గా చాప్ చేసుకుంటున్నాను ఇది కొంచెం చట్పట్ చట్పట్ అంటూ దాని బ్యూటిఫుల్ సెంట్ బటర్ సెంట్ ఆలివ్ ఆయిల్ సెంట్ ఇంకా ఈ వెల్లుల్లిపాయలు అన్ని కలిపి ఆహా సూపర్ సెంట్ వస్తుంది లెట్స్ గెట్ దిస్ డన్ దీని తర్వాత నేను చికెన్ పీసెస్ ని యాడ్ చేసుకుంటున్నాను ఈ పాయల అనేది ఏదైతే ఉందో అది ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రీజన్ కి డిఫరెంట్ గా ఉంటుంది నేను ఫస్ట్ డే కంపేర్ చేశాను కదా పాయలాకి ఇంకా బిర్యానీకి ఇప్పుడు లక్నవీ బిర్యానీ అంటారు రకరకాల కాశ్మీర్ పులావ్ అంటారు లేకపోతే మన హైదరాబాదీ బిర్యానీ అంటారు ఇన్ని వెరైటీస్ లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తో డిఫరెంట్ ఫ్లేవర్స్ తో ఉన్న బ్యూటిఫుల్ బిర్యానీ తయారు చేసుకుంటాం కదా ఇది సేమ్ వే బోన్లెస్ పీసెస్ కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుంది చాలా టెండర్గా కూడా ఉంది ఎస్ నేను ఫస్ట్ ఇక్కడ చికెన్ పీసెస్ ఏవైతే యాడ్ చేస్తున్నానో దాన్ని ఫుల్ ఆఫ్ ఫ్లేవర్ తో నింపాలనుకుంటున్నా ఫస్ట్ నేను వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నాను వెల్లుల్లిపాయలు బటర్ ఇంకా ఆలివ్ ఆయిల్ తో కలిసి నా చికెన్ పీసెస్ పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి దానికి ఇంకా ఫ్లేవరింగ్ కోసం నేను ఇక్కడ బే లీఫ్ ని యాడ్ చేసుకుంటున్నా బే లీఫ్ అంటే మన బిర్యానీ ఆకు ఈ బిర్యానీ ఆకుని కూడా యాడ్ చేసుకుంటే ఆ బిర్యానీ ఆకులోని బ్యూటిఫుల్ సెంట్ ఆ బ్యూటిఫుల్ ఫ్లేవర్ కూడా దీంతో కలుస్తుంది దీంతో పాటు మనం స్పానిష్ కుజీన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా అక్కడ ఉన్న బ్యూటిఫుల్ హర్బ్స్ ని కూడా యూజ్ చేద్దాం ఇక్కడ నేను కొంచెం థైమ్ ని యాడ్ చేసుకుంటున్నా కొంచెం లిటిల్ ఆఫ్ థైమ్ డ్రైడ్ థైమ్ యూజ్ చేస్తున్నాను నా చికెన్ పీసెస్ ఏవైతున్నాయో పర్ఫెక్ట్గా కుక్ అయింది ఒక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇది ఒక హాఫ్ ఉల్లిపాయ ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను దీన్ని కూడా యాడ్ చేసుకున్నాను ఎక్కువగా నేను అక్కడ లోకల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తున్నాను అనమాట ఇన్ఫ్యాక్ట్ అక్కడ దొరికే ఇంగ్రీడియంట్సే ఇవాళ రేపు అన్ని చోట్ల దొరుకుతున్నాయి అదే ఫ్లేవర్స్ని మనం ఇలా యాడ్ చేసుకుందాం దీని తర్వాత యాడ్ సమ్ బెల్ పెప్పర్స్ రెడ్ బెల్ పెప్పర్ అండ్ యెల్లో బెల్ పెప్పర్ అండ్ నా ఈ ఫేవరెట్ క్యాప్సికమ్ ఈ మూడు యాడ్ చేసిన వెంటనే ఒక బ్యూటిఫుల్ రిచ్ కలర్ వచ్చేస్తుంది సో మన స్పానిష్ కుకింగ్ స్టార్ట్ అయిపోయినట్టే కొంచెం రెడ్ బెల్ పెప్పర్ కొంచెం మన ఫేవరెట్ క్యాప్సికమ్ అండ్ కొంచెం యెల్లో బెల్ పెప్పర్స్ వా బ్యూటిఫుల్ ఆ వైబ్రెంట్ రిచ్ స్పానిష్ కల్చర్లో ఉన్న బ్యూటిఫుల్ కలర్స్ అని ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి దీని తర్వాత నేను ఇందులో బీన్స్ యాడ్ చేసుకున్నాను బీన్స్ ని మామూలుగా ఏం ఉడకబెట్టుకోవడం కుక్ అవంటే ఏం చేయట్లేదు జస్ట్ ఇలా పొడుగు పొడుగుగా ఇన్ఫాక్ట్ దీన్ని డైమండ్ కట్ అంటారు అలా కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని కూడా మనం ఇందులో వేసేసుకుందాం ఎస్ వెజిటేబుల్స్ ఇందులో యాడ్ చేసుకున్నాను తర్వాత నేను ఇందులో గ్రీన్ పీస్ అంటే మన బటానీని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రోజన్ ఫామ్ అయినా కానీ ఫ్రెష్ ఫామ్ అయినా కానీ ఆ బ్యూటిఫుల్ వైబ్రెంట్ కలర్ యాడ్ చేస్తుంది కదా దిస్ ఇస్ ఆల్సో డన్ అసలు ఇన్ని రకాల కలర్స్ ఏంటి ఇన్ని రకాల వెజిటేబుల్స్ ఏంటి ఒకే ఒక డిష్ లో అని అనుకుంటున్నారా స్పానిష్ కుకింగ్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఫుల్ రిచ్ గా ఉంటుంది ఫుల్ వైబ్రెంట్ గా ఉంటుంది ఫుల్ కలర్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే అక్కడున్న ప్రొడ్యూస్ అలాంటిది అనమాట అక్కడ రకరకాల వెజిటేబుల్స్ పండుతాయి రకరకాల మీట్ ఉంటుంది రకరకాల కుకింగ్ ఉంటుంది దానివల్ల ఫుల్ ఫ్లేవర్స్ ఉన్న ఫుడ్ ని వీళ్ళు తయారు చేసుకుంటారనమాట సో ఎస్ ఇది ఇంకా కొంచెం తొందరగా కుక్ అవ్వడానికి దానిలో ఉన్న వాటర్ ని రిలీజ్ చేయడానికి నేను సాల్ట్ ని యాడ్ చేసుకుంటున్నాను లిటిల్ ఆఫ్ సాల్ట్ సాల్ట్ అయితే ఏం యాడ్ చేసుకుంటాం పెప్పర్ని కూడా యాడ్ చేసేసుకుందాం ఫ్రెష్లీ గ్రౌండ్ పెప్పర్ ఇవన్నీ వేసుకున్నాం కదా
vegetables in the separate cook cheskodam tho butter tho ink olive oil toti adi beautiful crunchy texture ostundi koncham cook avutundi daniki inka aa extra vegetable tintuntune inka koncham taste add cheyadaniki nenu ikkada tomato paste ni add chestunnan anamata tomato paste ni add cheskochu tomato puree ni add cheskochu idi add cheskuna ventane aa vibrant color kuda add avutundi rich స్పానిష్ కుకింగ్లో కాంప్లెక్స్ ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట ఒకటి ఒక డిష్ తిన్న వెంటనే అన్ని రకాల టేస్ట్లు తగులుతాయి సో ఇక్కడ దీంట్లోనే కొంచెం టమాటో పేస్ట్లో ఉన్న కొంచెం ఆ పులుపు కొంచెం ఆ తీపి తగులుతుంది కదా ఇంకా అసిడిక్ టేస్ట్ కోసం నేను వెనిగర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను సో ఐ లిటిల్ ఆఫ్ వెనిగర్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను యాపిల్ సెడార్ వెనిగర్ని సో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ టేస్ట్ యాడ్ చేస్తుంది లుక్ ఎట్ ద కలర్ సో బ్యూటిఫుల్ వా ఇలా మామూలుగా మనం వెజిటబుల్స్ ని టమాటో ప్యూరీలో టమాటో పేస్ట్ లో అండ్ వెనిగర్ లో కుక్ చేసుకున్నాం కదా దాంతోపాటు కొంచెం పులుపు కొంచెం తీపి కూడా యాడ్ అవుతుంది ఇక్కడ మనం కారం యాడ్ చేసుకోవాలి ఆ కారం కోసమే నేను ఇక్కడ పాప్రికా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇది కూడా ఒక రకమైన కారమే కొంచెం స్పైసీగా ఉంటుంది అండ్ కలర్ కూడా మన రెగ్యులర్ కారం కంటే కొంచెం డార్క్ గా ఉంటుంది అ లిటిల్ ఆఫ్ దిస్ వా బ్యూటిఫుల్ ఇది కూడా మనం మిక్స్ చేసేసుకుందాం అంత హీరో ఎంట్రీకి ముందు ప్రిపరేషన్ ఎలా చేసుకుంటాం మొత్తం ప్రిపరేషన్ ఇక్కడ అయిపోయింది కదా ఇప్పుడు మన హీరోని యాడ్ చేసుకుందాం పాయలాలోని హీరోయే ఆ బ్యూటిఫుల్ రైస్ రైస్ అంటే మనం రెగ్యులర్ గా యూజ్ చేసే రైసే కానీ కుక్ చేసిన రైస్ కాదు మనం ఇక్కడ బియ్యం బియ్యాన్ని యాడ్ చేసుకుందాం అనమాట సో ఇందులో నేను రైస్ యాడ్ చేసుకుంటున్నాం ఓకే ఇలా రైస్ ని ఫస్ట్ మనం ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే దీనిలో ఉన్న ఫ్లేవర్స్ ఇంకా ఈ రైస్ లో ఇంకా బాగా ఇంకి మామూలుగా కుక్ చేసుకున్న రైస్ కంటే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ యాడ్ చేస్తుంది అన్నమాట సో ఇక్కడ కూడా మనం కొంచెం ఫ్లేవర్స్ లో దీన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం చుట్పట్ అని అంటుంది కదా అప్పుడు ఇది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయి దీనికి కొంచెం స్టాక్ కావాలి అని అడుగుతుంది ఆ స్టాక్ ఏంటి జనరల్ గా వాటర్ యాడ్ చేసుకుంటాం కదా అని అనుకుంటున్నారా మనం ఇప్పటికీ తెలుసుకున్నాం కదా మామూలు వాటర్ యాడ్ చేసుకుంటే ఉట్టి దీని ఫ్లేవర్స్ ఏ ఉంటాయి ఆల్రెడీ ఇన్ని వెజిటబుల్స్ ఇంత కలర్ఫుల్ గా తయారు చేసుకున్నాం కదా దాని బయట నా ట్రిమ్మింగ్స్ ఆ తొక్కల్ని కూడా వేస్ట్ చేయకుండా నేను బటర్ లో ఫ్రై చేసుకుని కావాల్సిన హర్బ్స్ సాల్ట్ పెప్పర్ ఎక్స్ట్రా హర్బ్స్ అవన్నీ యాడ్ చేసుకుని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట అది కూడా యాడ్ చేసుకుంటే ఆ ఫ్రెష్ బ్యూటిఫుల్ ఫ్లేవర్ వస్తుంది ఆ బ్యూటిఫుల్ టేస్ట్ వస్తుంది మామూలు డిష్ కి ఇంకా కొంచెం ట్విస్ట్ వస్తుంది సో నేను నెక్స్ట్ ఇంట్లో కొంచెం స్టాక్ ని యాడ్ చేసుకుంటాను ఇప్పుడు మనకి బ్రిటిష్ ఎలా చాలా ఫర్ లాంగ్ టైం ఎలా రూల్ చేసిందో స్పెయిన్ ని కూడా అరబ్స్ ఇంకా రోమన్స్ చాలా ఎక్కువ టైం వరకు రూల్ చేశారనమాట అందుకనే వాళ్ళ కుకింగ్ లో కూడా అరబిక్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది రోమన్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది చూడండి ఎంత వైబ్రెంట్ కలర్ఫుల్ గా ఉందో రిచ్ డిష్ అబ్బా అసలు ఇది ఇలా బాయిల్ అవుతూ ఉంటే దీని తర్వాత నేను మీకు ముందే చెప్పాను కదా చికెన్ ని యాడ్ చేసుకుంటాం తర్వాత సీ ఫుడ్ ని యాడ్ చేసుకుంటాం అని అది ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను అసలు ఆ సీ ఫుడ్ ఏంటి అని అనుకుంటున్నారా అది ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం ఫస్ట్ నేను ఫిష్ ని యాడ్ చేసుకున్నాను తర్వాత నేను ఇందులో ప్రాన్స్ ని యాడ్ చేసుకున్నాను రెండు క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇది ఫస్ట్ ఎందుకు యాడ్ చేసుకోవట్లేదు అంటే మనకు తెలుసు కదా ఫిష్ అండ్ ప్రాన్స్ సీ ఫుడ్ ఇన్ జనరల్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది అనమాట తొందరగా కుక్ అవుతే ఏమవుతుందంటే అది కొంచెం రబ్బరీగా ఫామ్ అవుతుంది ఇలా లాస్ట్ కి కుక్ చేసుకున్నాం అనుకోండి ఈ రైస్ లోని బ్యూటిఫుల్ సెంట్ ఆ బ్యూటిఫుల్ టేస్ట్ ఆ బ్యూటిఫుల్ ఫ్లేవర్స్ అన్ని ఇందులో యాడ్ అయ్యి ఈ మామూలు ఫిష్ కూడా సూపర్ ఫిష్ తయారైపోతుంది సో దీన్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు నేను ఇప్పుడు ఫస్ట్ ఇందులో ఫిష్ ని యాడ్ చేసుకుంటున్నా రెగ్యులర్ గా దొరికే బాసా ఫిష్ దాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిష్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫిష్ పీసెస్ యాడ్ చేసుకుందాం ఇన్ని రకరకాల వెజిటేబుల్స్ రెండు రకాల డిఫరెంట్ మీట్స్ ని యాడ్ చేసి కుక్ చేసుకుంటున్నాం కదా అండ్ ఐఎమ్ షూర్ ఇప్పుడు అర్థం అవుతుంది స్పెయిన్ ఫుడ్ అనేది స్పానిష్ వాళ్ళు ఫుల్ భోజన ప్రియులని వాళ్ళు అన్ని రకాల డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని ఇలా రిచ్ డిషెస్ తయారు చేసుకుంటారని అండ్ ఐఎమ్ షూర్ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ లో సెలబ్రేషన్స్ లో ఇలాంటి డిష్ తింటే ఇంకా ఆ సెలబ్రేషన్ ఇంకా సూపర్ గా తయారవుతుంది కదా గెట్ ఇట్ సో నెక్స్ట్ ఇందులో ప్రాన్స్ కూడా యాడ్ చేసుకుందాం ఒకేషన్ వస్తే బయట రోడ్ల మీద పెద్ద పెద్ద బాండీలు ఎలా కుక్ చేస్తారు ఈ పాయలాని కూడా అలాగే పెద్ద పెద్ద బాండీలో కుక్ చేస్తారు ఇన్ఫాక్ట్ స్ట్రీట్ ఫుడ్ కి కూడా ఈ పాయలాని పెద్ద డిషెస్ లో పెద్ద కంటైనర్స్ లో కుక్ చేసి దీన్ని సర్వ్ చేస్తారనమాట
సో ఇంత ఫేమస్ అయిన పాయలా తోటే మనం ఈ స్పానిష్ వీక్ ని స్టార్ట్ చేసాం. సో ఈ వీక్ మొత్తం మనం ఫుల్ వైబ్రెంట్ కలర్స్ తో ఆడుకుందాం. బ్యూటిఫుల్. నేను దీని మీద మూత పెట్టేసి ఈ రైస్ కుక్ అయ్యేంత వరకు పెట్టుకుంటాను. అండ్ ఒక బ్యూటిఫుల్ సెంట్ అండ్ అరోమా రిలీజ్ అయినప్పుడు ఇది అయిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఈ పాయలా ఏదైతుందో దీనికి ఫుల్ గా బిల్డప్ ఇచ్చాను కదా, ఆ బిల్డప్ కి సరిపడినట్టుగానే ఉంది. బ్యూటిఫుల్ సెంట్ అండ్ అరోమా నా మొత్తం కిచెన్ నింపేసింది. దీన్ని తీసి చూద్దాం అసలు. ఆహా బ్యూటిఫుల్, ఎంత కలర్ఫుల్ గా కూడా ఉంది కదా. రైస్ అంతా కుక్ అయ్యి మనం వేసుకున్న ఆ టమాటో ప్యూరీ గానీ ఆ వెనిగర్ గానీ అంతా అది మొత్తం ఫ్లేవర్స్ అంతా సింక్ చేసి నీట్ గా వచ్చేస్తుంది దగ్గరికి. మనం ప్లేట్ చేసుకోవాల్సిందే. దట్స్ ఆల్, దిస్ ఇస్ పర్ఫెక్ట్. నేను వెంటనే ప్లేట్ చేసి మీకు చూపిస్తాను. నేను కూడా జనరల్ గా ప్లేటింగ్ అయితే కొంచెం కొంచెం అలా అలా స్టైల్ గా పెడతాను కదా. మనం ఇప్పుడు స్పానిష్ వీక్ లో ఉన్నాం. స్పానిష్ కుకింగ్ అన్ని ఫుల్ దిల్ కోల్కి ఫుల్ గ్రాండ్ గా తయారు చేసుకుంటారు. అందుకని నేను ఫుల్ గా చాలా ఫ్యామిలీ మొత్తం తినేటట్టుగా నింపేసుకున్నాను. ఇంకా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ స్పానిష్ కుకింగ్ లో చాలా ఇంపార్టెంట్, అందుకనే నేను ఇక్కడ అక్కడ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ ని తోసుకున్నాను. నేను చిన్న క్యూట్ లిటిల్ చెరీ టమాటోస్ ని కట్ చేసుకుని కొంచెం ఫ్రెష్ పార్స్లీ. బ్యూటిఫుల్. ఈసారి పెద్ద ఫ్యాన్సీ రెస్టారెంట్ స్టైల్ ప్లేటింగ్ అంటూ ఏం లేదు, రెగ్యులర్ గా మన ఇంట్లో వాళ్ళకి ఫుల్ ఆఫ్ లవ్ తో క్విక్ గా ఎలా కుక్ చేసుకుంటాం అలాగే కుక్ చేసి పెట్టుకున్నాను. ఇలాంటి డిష్ ని మీరు ట్రై చేయండి. ఫ్యామిలీ మొత్తం కలిసినప్పుడు రెగ్యులర్ గా బిర్యానీలు టైప్స్ ఆఫ్ బిర్యానీలు తింటారు కదా, ఇలా పాయలాని ట్రై చేయండి. ఏంటి రెగ్యులర్ గా రైస్ ఐటమ్స్ తయారు చేస్తావు కదా, ఈసారి రైస్ ఐటమ్ లోనే డిఫరెన్స్ ఏంటి అని చెప్తే మీరు ఫ్యాన్సీగా కాల్ రెగ్యులర్స్ చెప్పేయండి, స్పానిష్ పాయలా తయారు చేస్తున్నానని. దీని తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఒక తాపస్ ని. తాపస్ అంటే ఒక స్నాక్, అది కూడా పొటాటోస్ తయారు చేసి చూపిస్తాను. యు విల్ ఆల్సో లవ్ ఇట్. ఇది మాత్రం టేస్ట్ చేసి, అండ్ ఐమ్ ష్యూర్ టేస్ట్ చేసిన వెంటనే ఫస్ట్ మీరే అంటారు వావ్ ఏం రుచి అని. దీని తర్వాత నేను మీకు ఒక బ్యూటిఫుల్ స్నాక్ ని చూపిస్తాను. ఈ స్నాక్ ని ఇన్ఫాక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ స్నాక్ ని స్పానిష్ కల్చర్ లో స్పానిష్ కుజీన్ లో వాళ్ళు తాపస్ అంటారు అనమాట. తాపస్ అంటే టు వన్ బైట్, ఒక అలా తీసుకుని ఒక బైట్ లో తినేసే బ్యూటిఫుల్ స్నాక్స్ అనమాట. ఇక్కడ మనకు సమోసాలు గానీ కజ్జికాయలు గానీ కచోరీలు గానీ ఇలా రకరకాల స్నాక్స్ ఎలా ఉంటాయో అలా అన్ని రకాల స్నాక్స్ ని స్పానిష్ కుజీన్ లో తాపస్ అంటారు. అలా చూపించే ఒక బ్యూటిఫుల్ తాపస్ మీకు చూపిస్తున్నాను, క్రాకెట్స్. వాళ్ళు ప్రతి ఒక్క ఒకేషన్ కి పక్కన ఎలాగో అలాగా అలా తినేయడానికి ఒక స్నాక్ తయారు చేసుకుంటారనమాట. అందుకనే ఫ్రెష్ స్నాక్స్ అనేవి స్పానిష్ కుజిన్ లో చాలా ఇంపార్టెంట్. ఇలాంటి బ్యూటిఫుల్ క్రాకెట్స్ ని మనం వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ఇలా తయారు చేసుకోవచ్చు, అలా తినేయచ్చు. లెట్స్ క్విక్లీ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను ఇక్కడ పొటాటోస్ ని యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ పొటాటోస్ ని నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ ఆయిల్ ని ఇక్కడ ఒక ప్యాన్ లో వేసుకుని ఇక్కడ హీట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రొసీజర్ చాలా సింపుల్, వెంట వెంటనే తయారు చేసేసుకుంటాం, వెంట వెంటనే దీన్ని డీప్ ఫ్రై చేసేసుకుంటాం, వెంట వెంటనే టేస్ట్ చేసేస్తాం కాబట్టి ఫస్ట్ మనం దీన్ని మ్యాష్ చేసుకుందాం. మ్యాష్ ఎందుకు చేసుకుంటున్నాం అంటే డీప్ ఫ్రైంగ్ చేసుకున్నాం కదా, చిన్న చిన్న లంప్స్ మన చేత్తు పిసుకుంటే చిన్న చిన్న లంప్స్ ఏవైతున్నాయో అది వేసుకుంటే పట్ పట్ అని పేలుతుంది అనమాట. అలా కాకుండా మనకు బ్యూటిఫుల్ తాపస్, బ్యూటిఫుల్ క్రాకెట్స్ కావాలి కదా, అందుకనే ఫస్ట్ మనం దీన్ని మ్యాష్ చేసేసుకుందాం. ఇలా తాపస్ అనేది అయితే మనం ఈరోజు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నామో, ఈ తాపస్ అనేది మన స్పానిష్ కుజిన్ లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళు ఇలా తాపస్ అమ్మే ఒక సపరేట్ రెస్టారెంట్స్ ఉంటాయన్నమాట, దాని టాస్కో బార్స్ అని అంటారు. సో ఆ బార్స్ లో ఎనీ పాయింట్ ఆఫ్ ద డే ఈ బ్యూటిఫుల్ తాపస్, రకరకాల ఫ్లేవర్స్ ఉన్న రకరకాల టైప్స్ ఆఫ్ తాపస్ ని వీళ్ళు చేసుకుని తినేస్తుంటారు అనమాట. నేను కొంచెం ఫ్లేవర్స్ ని యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్స్ అంటే ఇక్కడ హర్బ్స్ ని యాడ్ చేసుకుంటున్నాం. మనం అనుకున్నాం కదా స్పానిష్ కుజీన్ లో రకరకాల వెజిటేబుల్స్ రకరకాల హర్బ్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్కువగా పండుతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇందులో బ్యూటిఫుల్ ఆరిగానో యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నా, నైస్ వైబ్రెంట్ రెడ్ కలర్, ఇది కూడా ఆ స్పైస్ ని యాడ్ చేస్తుంది. సాల్ట్ యాడ్ చేసుకుంటాను, సాల్ట్ కంపల్సరీ ఉండాలి కదా ప్రతి ఒక్క ఫుడ్ లో. సాల్ట్, సాల్ట్ తర్వాత పెప్పర్, పెప్పర్ కూడా ఆ ఘాటుని యాడ్ చేస్తుంది. సింపుల్ ప్లెయిన్ ఈ పొటాటోకి ఆ ఎక్స్ట్రా జింగ్ ఈ
pepper add chestunna freshly ground pepper dantlo next nenu add chestunnanu cheese cheese add chesina ventane prathi oka dish super rich ayipothundi kada nenu ikkada use chestunna cheddar cheese ni cheddar cheese edutundo koncham uppu uppuga untund anamata aa uppu kuda dintlo oka best potatoes tho paatu super combination adi yes cheese ఇలా గ్రేట్ చేసి యాడ్ చేసేసుకున్నాను కొంచెం ఫుల్ ధిల్ కోల్కే ఇన్ఫ్యాక్ట్ ఈ స్పానిష్ కుకింగ్ ఏదైతుందో మనం లాస్ట్ వీక్ ఇంగ్లీష్ కుజిన్ నేర్చుకున్నాం కదా వాళ్ళు ఇలా అలా ఎలిగెంట్గా క్లాసీగా కుక్ చేస్తారు కదా వీళ్ళు అలా కాదు ఫుల్ రిచ్గా యాడ్ చేసుకుంటారు ఫుల్ హెవీ క్వాంటిటీస్లో చేసుకుంటారు ఫుల్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీతోటి అందరితోటి ఫుల్ ఎంజాయ్ చేసి తింటారనమాట ఈ చెడార్ చీజ్ ఏదైతుందో కొంచెం యెల్లోగా ఉంటుంది కదా ఆ యెల్లో కలర్ కూడా ఎలా ఉంది ప్రతి ఒక్క వేసుకున్న ఫ్లేవర్ ప్రతి ఒక్క వేసుకున్న హర్బ్ కనిపించాలి అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఇలా ముద్దలాగా ఉండాలి ఇలా ముద్దలాగా ఉంటే మనం చిన్న చిన్న క్రోకెట్స్ చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుని దీంట్లో వేసుకోవచ్చు సో దిస్ ఇస్ దన్ నెక్స్ట్ పైన ఆ క్రిస్పీ లేయర్ ఏదైతే ఉందో దానికోసం ఫస్ట్ నేను ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను దాని తర్వాత లేయర్లో బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేసుకుంటున్నాను దాని తర్వాత నేను మైదా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ మూడు లేయర్స్తో పాటు ఇది బ్యూటిఫుల్ క్రిస్పీ క్రోకెట్స్ అవుతుంది వెంటనే ఎగ్స్ని మనం రెడీ చేసుకుందాం ఫస్ట్ మనం మైదాలో వేసుకుందాం తర్వాత ఎగ్ని బీట్ చేసుకుని ఆ మిక్సర్లో రోల్ చేసుకుందాం ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో దాన్ని రోల్ చేసుకుందాం ఫస్ట్ మనం ఇందులో ఈ ఎగ్స్ని బ్రేక్ చేసుకుని ఈ ఎగ్ వైట్ ఇంకా ఈ ఎగ్ యోక్ కలిసి పెట్టేట్టు మిక్స్ చేసుకుందాం దిస్ ఇస్ వన్ ట్వంటీయత్ సెంచరీ వరకు స్పెయిన్లో ట్రాన్స్పోర్ట్ అనేది అంత ఎక్కువగా లేదంట అందుకని స్పెయిన్ అనేది అవుతుందో దానిలో చాలా మౌంటైన్స్ ఎక్కువగా ఉంటాయి కదా ఆ మౌంటైన్స్లో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క టైప్ ఆఫ్ కుకింగ్ ఉంటుంది ఆ ఒక్కొక్క టైప్ ఆఫ్ కుకింగ్ వల్ల ఒక్కొక్క టైప్ ఆఫ్ టాపస్ కానీ ఒక్కొక్క టైప్ ఆఫ్ పాయలా కానీ ఫామ్ అయిందనమాట అందుకని పేరు ఒకటే అయినా దాని ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి ఎన్నో రకాల ఫ్లేవర్స్ తోటి ఎన్నో రకాల వెజిటేబుల్స్ తోటి వాళ్ళ ఏరియాలో దొరికిన డిఫరెంట్ ఫ్లేవర్స్తో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్రెంట్ డిషెస్ని వీళ్ళు తయారు చేసుకున్నారు ఎగ్ మిక్స్చర్ కూడా అయిపోయింది నా మూడు లెవెల్స్ అన్నీ పొద్దుగా సర్దేసుకున్నాను కదా ఇప్పుడు నా ఈ పొటాటో అండ్ చీజ్ మిక్స్చర్ని తీసుకుని దీన్ని మనం చిన్న చిన్న షేప్స్ లాగా తయారు చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా తాపస్ అంటే వన్ బైట్ కాబట్టి అలా ఒక బైట్లో అలా తింటే ఇలా కరిగిపోయేటట్టుగా మనం తయారు చేసుకుందాం దీన్ని ఇలా షేప్ చేసుకుందాం ఫస్ట్ ఇలా అంటే చిన్న చిన్న బుజ్జి బుజ్జి సిలిండర్స్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ నేను దీన్ని మైదాలో రోల్ చేసుకుంటున్నాను దాన్ని కొంచెం డస్ట్ చేసేసుకుందాం ఎక్కువ మైదా మైదా అయితే కూడా బాగుండదు కదా జస్ట్ అది అలా లైట్గా అనియన్స్ని ఈవెన్గా కోట్ చేసుకోవాలి తర్వాత నేను దీన్ని నా ఎగ్ యోక్ అండ్ ఎగ్ వైట్ మిక్స్చర్ హోల్ ఎగ్ మిక్స్చర్లో రోల్ చేసుకుంటున్నా దాన్ని తీసేసి నేను ఇక్కడ నా ఈ బ్రెడ్ క్రమ్ పౌడర్లో కోట్ చేసుకుంటున్నాను ఇలా తయారు చేస్తే క్రిస్పీగా కాకుండా ఇంకేమవుతుంది ఫస్ట్ ఒక క్రాకెట్ వేసుకున్నాం ఇలా సిలిండర్ షేప్స్ అన్నమాట బుజ్జి బుజ్జి సిలిండర్లో తయారు చేసుకోవాలి మనం బ్యూటిఫుల్ కలర్ రావాలన్నమాట ఇలా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇలా వస్తే కుక్ అయిపోయినట్టు ఇన్ఫాక్ట్ లోపల మనం ఆల్రెడీ మ్యాష్ చేసుకున్న పొటాటోని యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి చీజ్ ఎలాగైనా తినేయచ్చు దీన్ని ఎక్కువగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా కలర్ రావాల్సిందే ఇలా వచ్చిన వెంటనే ఒక పేపర్ మీద టిష్యూ పేపర్ వేసుకుని పక్కన పెట్టాడు ఎక్స్ట్రా ఆయిల్ ఏదవుతుందో అది సక్కింగ్ చేసేసుకుంటుంది సో ఎస్ నేను వేసుకున్న ప్రతి ఒక్క పొటాటో మ్యాష్ తోటి మనం ఎగ్ వాష్తో మైదాతో అండ్ బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకున్నాం కదా నా లాస్ట్ సెట్ కూడా అయిపోయింది ఫైనల్ బ్యాచ్ బ్యూటిఫుల్గా కుక్ అవుతుంది ఆ గోల్డెన్ కలర్ వచ్చేసింది పర్ఫెక్ట్ బా ముద్దొస్తున్నాయి కదా ఇలాగే తినచ్చు దీన్ని కొంచెం కెచప్తో పాటు తింటే పొటాటో ఇంకా కెచప్ ఎంత పర్ఫెక్ట్ కాంబినేషన్ అలా వేసుకుని ప్లేట్ చేసి మీకు చూపిస్తాను ఆల్రెడీ కప్లో వేసుకుని కొంచెం కెచప్ వేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా ఆహా భలే ఉంది దీంతోపాటు ఇంకా కొంచెం మనం ఫ్రెష్ ఆనియన్ సాలెడ్ని యూజ్ చేద్దాం ఎందుకంటే స్పెయిన్లో ఫ్రెష్నెస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది మనం కూడా ఎక్కడో అక్కడ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా కూడా ఆ ఫ్రెష్నెస్ అలా కొంచెం దూర్ చేద్దాం ఇప్పుడు నేను ఫస్ట్ ఇందులో కొంచెం ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ని ఇలా రింగ్స్లా కట్ చేసుకున్నాను దీన్ని యాడ్ చేసుకుంటున్నా తర్వాత లెమన్ ఆనియన్స్ వేసుకున్నాం అంటే ఆనియన్స్ సలాడ్ అంటే కంపల్సరీ అది నిమ్మకాయ యాడ్ చేసుకుంటాం కదా మనం కూడా అదే చేసుకుందాం యా ఇప్పుడు మనం ఈ ఫ్రెష్ లెమన్ యాడ్ చేస్తే సూపర్గా ఉంటుంది లెమన్ తర్వాత ఉప్పు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్న వెంటనే కలర్ అయితే భలేగా ఉంటుంది నాకు ఆ స్పైస్ కూడా పిచ్చి ఇష్టం
తర్వాత ఫ్రెష్నెస్ కోసం నేను ఇక్కడ పార్స్లీని యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా కొంచెం అలా లైట్గా తెంపేసి వేసేసుకుందాం. సరిగా సింపుల్గా మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక బ్యూటిఫుల్ సాలెడ్ని తయారు చేసేసుకున్నాం. వావ్, ఈ సెంట్ మాత్రం అమేజింగ్ ఉంది. ఫ్రెష్ ఈ లెమన్ అండ్ ఈ ఆనియన్ సాలెడ్తో పాటు ఈ క్రాకెట్స్, ఇదైతే ఫ్రైడ్ ఐటెంలో బ్యూటిఫుల్ అరోమా ఉంది కదా. ఈసారి స్పానిష్ వీక్ మాత్రం నేను ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నాను మీతో పాటు. మీ క్విక్లీ టేస్ట్ అండ్ టెల్ యూ హౌ బ్యూటిఫుల్ దిస్ ఇస్ గోయింగ్ టు బి. వన్ బైట్ కాబట్టి వన్ బైట్లో తిని మీకు చెప్తాను. వావ్, ఏమి రుచి! ఎస్, ఈ వీక్ మొత్తం మనం బ్యూటిఫుల్ స్పానిష్ కుజిన్ ఎక్స్ప్లోర్ చేద్దాము. నేనైతే ఫుల్గా రెడీ ఉన్నాను. రేపు మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నా పేరు ఉద్భుత అండ్ కలిసి అందాం వావ్ ఏమి రుచి అని. ప్రపంచంలో దొరికే ఇంగ్రీడియంట్స్ చాలా కామన్ గా ఉన్నా దాన్ని యూజ్ చేసే పద్ధతి మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. వెల్కమ్ టు వరల్డ్ కిచెన్ వావ్ ఏమి రుచి. ఆహా, బ్యూటిఫుల్.